సకల కళా వల్లభుడు భూ మన ఊరు మన బడి పచ్చి మోసం అది డబుల్ ఇన్ల పథకం లాంటిదే ఆకునూరి మురళి విద్యారంగంపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం బడుల్లో సవలతులకు రూపాయి ఇయ్యలే స్కూళ్ళు హాస్టళ్లలో దారుణ పరిస్థితులు ఉన్నాయి తనిఖీలకు వెళ్తే క్షణం ఉండలేకపోతున్నామని వెల్లడి కేసీఆర్ విద్యా వ్యవస్థ నాగం చేసిండ్రని దాసోజు శ్రవణ్ రౌండ్ టేబుల్ సమావేశంలో నేతల ధ్వజం మన ఊరు మన బడి కేసీఆర్ పథకం ఏది పెట్టినా ఉత్తదే కేసీఆర్ పథకాలు ఏం లేదు తోక జిక్తది ఏనుగు జిక్తది తోకేల్తది గంతే చోర్ మన పిల్లలకు చదువు ఇవ్వకుండా మన పిల్లలకు మంచి ఆహారం పెట్టకుండా మన జీవితాలకు మంచి వైద్యం అందించకుండా మన రాష్ట్రాన్ని అప్పనంగా దోచుకొని పారిపోయారు ఎటుపోయింది కల్వకుంట్ల కవిత ఎక్కడ ఉంది ఒకసారి ట్వీట్ చేద్దాం కనిపించట్లేదు అంటారు వాళ్ళ నియోజకవర్గం నిజామాబాద్ ప్రజలు మేడం కనిపిస్తలే అంటున్నారు మొన్న ఎవరు వంపిరిగా మనకు వేరేజ్ కవిత వేరేజ్ కవిత వేర్ ఇస్ కవిత ఎటుపోయింది కవిత అమ్మ ఇగో జనం చూడు ఎట్టున్నారు ఇగో చెలో మునుగోడు కటారు కాటన్ చేసా మీరు ఎత్తిరు పంపినా నాకు పంపు మేడం ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నారు మనం కూడా అడుగుదాం ఎట్టుపోయిందో అని చెప్పేసి బాధపడుతున్నారు బతుకమ్మ రూపశిల్పి ఎట్లా ఎట్లా ఏం శిల్పి ఏం కథనో కానీ ప్రదాత 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 వరదాయిని హ్యాష్ ట్యాగ్ రైట్ వేర్ ఈస్ హ్యాష్ ట్యాగ్ వేర్ ఈస్ కవిత ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడనా అంతేనా మంచి యాక్టివ్గా ఉంటుండే మరి ఏమైంది అసలు మొత్తమే కనిపిస్తలే మనం ట్వీట్ చేసినాం అయ్యో నిన్న ఏందో ఆయన చూడు కొత్త కొత్త బ్రాండ్లు తాగి పరేశాన్ అవుతున్నాడు ఆయన ఆయన నీడర్ ఆయన్నే చూసి చూసి పేరు కల్వకుంట్ల కవిత కేఎస్టి వృత్తి ఎమ్మెల్సీ మేనేజ్మెంట్ కోట దొరికితే పంపవలసిన చిరునామా నిజామాబాద్ అట్ ఇట్లు నిజామాబాద్ ప్రజలు అటు పెట్టు ఇక నేను నిన్న పంపిగా ఓ నీ తాగుడు తలగా పెట్ట ఇగో ఒకటి తాగి చూడు ఇగో రాజ్యం సార్ తాగి అన్నీ పన్నాడు ఇక మంచి పర్ఫార్మెన్స్ ఎక్కడికో చాలా మంది ఉన్నారు లోపల కాకూడదు రోడ్డు ఎక్కడోడు అక్కడ అన్నాడు మన తానే ఏం లేదు అంత ఒక్కటే మందు తాగుతావరు లొలి పెడతావరు జనం ఎరారికి మరి ట్వీట్లోకి రారు మీరంతా ఈ ట్వీట్ ను రీట్వీట్ చేయరు మేడం ఎక్కడుందో ఒక్కసారి కనుక్కుందాం
నిజామాబాద్ ప్రజలు బాగా దన్నాడుతురు వేర్ ఇస్ కవిత ఆచూకి తెలిపిన వారికి తగిన పారితోషికం ఇయ్యరా మరి నిజామాబాద్ ప్రజలను అడగాలి మనం అవును వాళ్ళు చెప్పాలి రైట్ ఇక దీన్ని రీట్వీట్ చేయండి హ్యాష్‌ట్యాగ్ వేర్ ఇస్ కవిత అని పెట్టండి అమ్మా మీరు ఎక్కడ ఉన్నా క్షేమంగా తిరిగి రావాలి తల్లి మంచి ఉండాలని కోరుకుంటా ఉన్నాం యా మన ఊరు మనబడి కథ పచ్చి మోసం 7290 కోట్లని ఏతులుకొచ్చిండు ఏకాన పైసేలే ఉంటేగా జీతాలకే పైకం కట్టలేదు ఇంకనట ఆల్ఫాబెట్ ఆర్డర్ లో ఇస్తారట జీతాలు అరే ఏ ఏ పేరు పెట్టుకోవాలి అయితే మీకు మొదట నెల మొదటి రోజు జీతం రావాలంటే మీ మీ ఏ పేరు మీద ఏ ఏ అక్షరంతో స్టార్ట్ కావాలి ఏ బి సి డి ఉంటదన్నట్టు ఒకవేళ జెడ్ దాకా వచ్చినట్టు మీ ఫలితాలు ఎప్పుడో ఇక జెడ్ దాకా వచ్చినోడు కథమే మన తానా ఏబిసిడి నుంచి ఎఫ్ రాక్ వచ్చే వరకల్లే గుడ్లే వెళ్తుంది మన కథ యాదగిరి అంటారు లేట్ యాదగిరి అంటారు పనిచేయలేదు వచ్చినప్పుడు చూద్దాం లాస్ట్ గాడికి వచ్చింది కథ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లాంటిదే ఈ పథకం కూడా 100% కరెక్ట్ ఆకునూరి మురళి సార్ చెప్పింది కేసీఆర్ అనేటువంటి ఒక బడా దుర్మార్గుడు మోసకారి మన బతుకులను ఛిద్రం చేస్తుండు మనం గమనించాలి అది